ఇప్పుడు పద్నాలుగో టాపిక్ అయిన మైకల్సన్ వ్యతీకరణ మాపకం గురించి తెలుసుకుందాం ఈ మైకల్సన్ ప్రయోగంలో దాని నిర్మాణం పనిచేసే విధానం ఈ మైకల్సన్ ప్రయోగంలో వివిధ రకాల పట్టికలు ఏ విధంగా ఏర్పడతాయి మరియు మైకల్సన్ ప్రయోగాన్ని ఉపయోగించి ఏకవర్ణ కాంతిజనకం యొక్క తరంగ ధైర్యాన్ని ఎలా కనుగొంటారో ఈ టాపిక్లో చూద్దాం ముందుగా దీని నిర్మాణం చూద్దాం ఈ ప్రయోగంలో పరస్పరం లంబంగా ఉండే రెండు భుజాలుంటాయి ఇవి రెండిట్లో ఒక భుజం ఉత్తరం వైపు ఉంటే రెండవ భుజం తూర్పు వైపు ఉంటుంది అనగా ఇవి రెండు భుజాలు ఎప్పుడూ భూమి ఉపరితలానికి శిథితి సమాంతరంగానే ఉంటాయి ఈ భుజాల పొడవు ఒక్కొక్కటి ఒక మీటర్ ఉంటుంది ఎం వన్ మరియు ఎం టూ అనే కలాయి పూత పూయబడిన సమతల దర్పణాలను ఈ భుజాల్లో ఒక్కొక్కటి వాటి భుజాల అంచుల వద్ద మురుస్తారు ఫలితంగా ఎం వన్ మరియు ఎం టూ దర్పణాలు ఒకదానికొకటి లంబంగా ఉండున్నట్లు కనపడతాయి ప్రతి దర్పణం వెనకాల మూడు స్క్రూలు ఉంటాయి వీటిని మనం ఈ యానిమేషన్ రూపంలో చూడవచ్చును ఈ స్క్రూల సహాయంతో ఎంవన్ దర్పణాన్ని ఏటవాలుగా వంచడానికి వీలవుతుంది అదేవిధంగా ఎం టూ వెనకాల ఉన్న స్క్రూల సహాయంతో ఎం టూ దర్పణం కూడా ఏటవాలుగా వంచడానికి వీలుగా ఉంటుంది ఎంవన్ దర్పణంకు వెనకాల క్యాపిటల్ ఎం అనే పెద్ద స్క్రూను అమరుస్తారు వీటిని మనం ఈ యానిమేషన్ రూపంలో చూడవచ్చును ఈ ఎం సహాయంతో ఎంఎన్ దర్పణాన్ని ముందుకు వెనుకకు జరపవచ్చును ఎం టూ దర్పణం మాత్రం స్థిరంగా ఉంటుంది అది మాత్రం కదలదు వెనుక తలానికి పాక్షికంగా కలాయిపోత పోయబడిన ఒక సమతల గాజు పలక జీని రెండు భుజాల మధ్యలో అమర్చుతారు ఈ గాజు పలక ఏ భుజంతోనైనా నలభై ఐదు డిగ్రీల కోణం చేస్తుంది జీ ఎంత ఉన్నదో మందం గల ఒక సమతల గాజు పలక ఎంజీని ఎం టూ దర్పణం ఉన్న భుజంలో అమరుస్తారు ఈ ఎంజీని కాంతి కిరణాలు ప్రతికృతి అనగా కాంపన్సేట్ చేయడానికి ఉపయోగిస్తారు ఈ ఎంజీ కూడా ఏ భుజంతోనైనా నలభై ఐదు డిగ్రీలు కోణం చేస్తుంది ఇప్పుడు మనం పనిచేసే పద్ధతి చూద్దాం ల్యాంబ తరంగ దైర్ఘ్యం ఉన్న ఎస్ అనే ఏకవర్ణ కాంతి జనకం నుండి విడుదలైన కాంతి తరంగాలు నేరుగా ఎల్ అనే కటకంపై అయ్యాయి అని అనుకుందాం ఇలా కటకంపై పతనమైన కాంతి కిరణాలు ఒక్క్రీభవనం చెంది జీ పలకపై పడడానికి ప్రయత్నిస్తాయి ఈ మనం ఈ వ్యతికరణ మాపకంను అర్థం చేసుకోవడానికి కేవలం ఒక్క కాంతి కిరణం మాత్రమే జీ గాజు పలకవే పతనం అని అనుకుందాం ఇలా పతనమైన కాంతి కిరణం జీ గాజు పాలక ఉపరితలంపై ఎటువంటి పరావర్తనం జరగకుండా వక్రీభవనం చెంది జీ గాజు పాలక వెనకతలంపై ఓ వద్దకు చేరుకుంటుంది ఈ జీ గాజు పాలక వెనకతలం పాక్షికంగా పూత పూశారు కాబట్టి ఓ వద్ద కొంత భాగం పరావర్తనం చెందుతుంది మరికొంత భాగం వక్రీభవనం చెందుతుంది ఓ వద్ద పరావర్తనం చెందిన కాంతి కిరణం నేరుగా ఎమ్మన్ దర్పణాన్ని చేరుతుంది ఎమ్మన్ దర్పణం ఈ కాంతి కిరణంని పరావర్తనం చేసి అదే దిశలో ఓ వద్దకు చేర్చుతుంది ఈ విధంగా పరావర్తనం చెందిన కాంతి కిరణంను ఒకటి అని అనుకుందాం అదే విధంగా ఓ వద్ద వక్రీభవనం చెందిన కిరణం ఎంజీ గాజు పలక సహాయంతో ఎం టూ దర్పణంను నేరుగా చేరుతుంది ఎం టూ దర్పణం ఈ కాంతి కిరణంను పరావర్తనం చేసి అదే దిశలో ఓ వద్దకు చేర్చుతుంది వీటిని మనం ఈ యానిమేషన్ రూపంలో చూడవచ్చును ఈ విధంగా వక్రీభవనం చెందిన కాంతి కిరణం రెండు అని అనుకుందాం ఓ వద్దకు చేరిన ఈ రెండు కాంతి కిరణాలు ఒకటి మరియు రెండు వ్యతీకరణ మాపకం నుండి బహిర్గతమవుతాయి ఇలా బహిర్గతమైన కాంతి కిరణాలు ఒకటి మరియు రెండు మధ్య పదభేదం కారణంగా వాటి తరంగాల అధ్యారోపణం జరిపి టీ టెలిస్కోప్ లో వ్యతీకరణ వ్యూహం ఏర్పడుతుంది వీటిని మనం ఈ యానిమేషన్ రూపంలో చూడవచ్చును ఈ టెలిస్కోప్ లో మనం చూసినప్పుడు ఈ ఎం టూ దర్పణం యొక్క మిథ్యా ప్రతిబింబం ఎం డాష్ అనేది ఎంవన్ దర్పణం దిశలో కనపడుతుంది కాబట్టి ఎం మరియు ఎం టూ డాష్ దర్పణాల మధ్య గాలిపొర ఏర్పడి టెలిస్కోప్లో వ్యతీకరణ పట్టికలను ఏర్పరుస్తాయి వీటిని మనం ఈ యానిమేషన్ రూపంలో చూడవచ్చును ఆ తర్వాత ఈ మొత్తం వ్యవస్థను తొంభై డిగ్రీలు భ్రమణం చేయిస్తారు అప్పుడు భుజాల యొక్క దిశలు తారుమారు అవుతాయి ఫలితంగా టెలిస్కోపుల పట్టికలు విస్థాపనం జరుగుతాయి ఈ మైకల్సేన్ వ్యతీకరణ మాపకాన్ని మనం ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం ఇప్పుడు సెకండ్ ఇయర్లో కూడా దీని గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు స్థానికృత పట్టికలు గురించి తెలుసుకుందాం వీటినే ఇంగ్లీష్లో లోకలైజ్డ్ ఫ్రింజెస్ అని అంటారు దర్పణం ఎం వన్ మరియు మిథ్యా దర్పణం ఎం టూ డాష్లు సమాంతరంగా లేకుండా కొద్ది కోణంతో వంగి ఉన్నప్పుడు వాటి మధ్య గాలి వలన పదభేదం కారణంగా వివిధ రకాల పట్టికలు ఏర్పడతాయి ఉదాహరణకు ఎం వన్ మరియు ఎం టూ డాష్లు ఖచ్చితంగా మధ్యలో నలభై ఐదు డిగ్రీల కోణంతో ఖండించుకున్నట్లయితే వ్యతీకరణ పట్టికలు యానిమేషన్లో చూపినట్లు సంపూర్ణమైన సరళ రేఖలుగా ఉంటాయి యానిమేషన్లో చూపినట్లు మిగిలిన రెండు సందర్భాల్లో అనగా దర్పణాల మధ్య కోణం ఉన్నప్పుడు పట్టికల దగ్గర అంచుల వద్ద వక్రంగా ఉండి దూరం అంచుల వద్ద కుంభాకారంగా వ్యతీకరణ పట్టికలు ఏర్పడతాయి వీటినే స్థానికృత వ్యతీకరణ పట్టికలు అని అంటారు ఇప్పుడు మైకల్సన్ వ్యతీకరణ మాపకంలో వృత్తాకార పట్టికలు ఏ విధంగా ఏర్పడతాయో చూద్దాం ఉదాహరణకు ఎం వన్ మరియు ఎం టూ డాష్ దర్పణాలు సమాంతరంగా టీ అనే దూరంలో గాలిపోరతో వేరు చేయబడ్డాయని అనుకుందాం నిజానికి ఈ ఎం వన్ మరియు ఎం టూ డాష్ దర్పణాలు సమతల గాజు పలకలు కాబట్టి యానిమేషన్లో చూపించినట్లు ఉంటాయి ఈ రెండు సమాంతర దర్పణాలు టీ అనే దూరం వేరు చేయబడ్డాయి అని అనుకుందాం ఈ దర్పణాలను టీ టెలిస్కోప్ సహాయంతో నేరుగా చూసినప్పుడు కొన్ని కిరణాలు టెలిస్కోప్ మీద లంబంతో ఆరు వన్ కోణాన్ని అన్ని దిశల్లో ఏర్పరుస్తుంది అంటే అది ఒక శంకు ఆకారంలో ఉంటుంది మనం దీనిని యానిమేషన్లో చూపించలేం కాబట్టి ఆరు వన్ కోణంతో కేవలం రెండు కాంతి కిరణాలు ఎం టూ డ్యాష్ దర్పణంపై పతనం జరిగాయి అని అనుకుందాం నేను ఆ విధంగానే గీచాను కావున ఈ కాంతి కిరణాలన్నీ మనం చూసినట్లయితే ఒక కోన్ రూపంలో ఉంటాయి కాబట్టి ఫలితంగా ఒక వృత్తాకార పట్టిక ఏర్పడుతుంది ఈ వృత్తాకారానికి గీచిన లంబంతో కూడా ఈ కాంతి కిరణాలు పరావర్తనం జరిగి ఆర్ కోణమే చేస్తాయి అదేవిధంగా మరికొన్ని కాంతి కిరణాలు లంబంతో ఆర్ కోణాన్ని అన్ని దిశల్లో ఏర్పరుస్తుంది మనం దీనిని కూడా యానిమేషన్లో చూపించలేం కాబట్టి ఆర్ టూ కోణంతో కేవలం రెండు కాంతి కిరణాలు ఎం టూ డాష్ దర్పణంపై పతనం జరిగింది అని గీచితిని ఇలా పతనమైన కాంతి కిరణాలు ఆర్ టూ కోణంతో అన్ని దిశల్లో ఏర్పడతాయి ఫలితంగా మరొక వృత్తాకార పట్టుగా ఏర్పడుతుంది ఈ వృత్తాకారానికి గీచిన లంబంతో కూడా ఈ కాంతి కిరణాలు పరావర్తనం జరిగి ఆర్ టూ కోణమే చేస్తుంది ఇక్కడ టీ టెలిస్కోప్ అటు ఇటు జరిపినప్పుడు ఈ వలయాలను గమనించవచ్చును కాబట్టి వలయాలు ఎల్లప్పుడూ ఏక కేంద్ర వలయాలుగా ఏర్పడతాయి ఇది కాంతి పరావర్తన వ్యవస్థ కావున ఇందులో కేంద్రీయ వలయం అనేది ఎల్లప్పుడూ చీకటి వలయంగానే ఏర్పడుతుంది వలయాలలో చీకటి వలయం ఏర్పడడానికి గల నియమం డెల్టా ఈజుకోల్టు టూ మ్యూటీ కాసార్ ఈజుకోల్టు ఎన్ ల్యాండా ఇక్కడ ఎన్ ఈజుకోల్టు ఒకటి కమ రెండు కమ మూడు కామూ ఆన్ అదేవిధంగా వలయాలలో వెలుగు వలయం ఏర్పడడానికి గల నియమం డెల్టా ఈజుకోళ్ళు టూ మ్యూటీ కాసార్ ఈజుకోల్ టూ టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ల్యామ్డా బై టూ ఇక్కడ ఎన్ ఇజుకోళ్ళు జీరో కామా వన్ కామా టూ కామా త్రీ కామా సో ఆన్ పై రెండు సమీకరణాల్లో మ్యూ అనగా వక్రీభవనం టీ అనగా దర్పణాల మధ్య దూరం ల్యాండా అనగా ఏకవర్ణ కాంతి తరంగ దైర్ఘం అనేవి స్థిరాంకాలు ఇంకా మిగిలినది వక్రీభవనం కోణం ఆర్ అనేది వలయ సంఖ్య మీద ఆధారపడుతుంది ఆరును బట్టి వలయ సంఖ్య ఎన్ మారుతూ ఉంటుంది ఆరు పెరిగే కొద్దీ ఎన్ వలయొక్క సంఖ్య పెరుగుతుంది అదేవిధంగా తగ్గుతుంది కూడా కావున చీకటి వలయాలు వెలుగు వలయాలు వరుసగా ఒకదానికొకటి ఏర్పడుతూనే ఉంటాయి వీటి వెడల్పులు ఏకరీతిగా ఉంటాయి ఎందుకంటే ఆర్ అనేది ఎన్ కి అనులోమాన పాతంలో ఉంది కావున ఇప్పుడు మైకెల్సన్ వ్యతీకరణ మాపకమును ఉపయోగించి ఏకవర్ణ కాంతి తరంగ దీర్ఘమును ఎలా కనుగొనాలో ఇప్పుడు చూద్దాం ఎం వన్ మరియు ఎం టూ డాష్ ప్రతిబింబాలను సమాంతరంగా టీ దూరం ఉంచినప్పుడు టెలిస్కోప్లో వృత్తాకార పట్టికలు ఏకరీతిగా ఏర్పడతాయని మనకు తెలుసు వీటిని మనం ఈ యానిమేషన్ రూపంలో చూడవచ్చును కాబట్టి వెలుగు వలయం ఏర్పడడానికి గల నియమం డెల్టా ఇజికోల్ టు టూ మ్యూటీ కాసార్ ఇజుకోల్ టు టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ల్యాండ్ బై టూ అవుతుంది ఇక్కడ మ్యూ మ్యూఇజికల్ టు వన్ గాలి పొర కావున ఆర్ ఇజికల్ టు జీరో కావున అంటే అభిలంబ పతనం ఆల్మోస్ట్ కావున పై సమీకరణాన్ని నేరుగా టూ టీ టీఈజుకోల్డ్ టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ల్యామ్డా బై టూ అని రాయవచ్చు ఇక్కడ ఎన్ఈుకోల్డ్ జీరో కామా వన్ కామా టూ కామా త్రీ కామ సో అన్ అని రాయవచ్చు కాబట్టి ప్రతి వెలుగు వలయానికి ల్యామ్డా బై టూ దూరం జరపాలి అని అర్థం ఇప్పుడు దర్పణాలు టీ దూరంలో ఉన్నప్పుడు టెలిస్కోప్ యొక్క క్రాస్ క్రాస్వేర్ అనగా అడ్డుతీగా ఒక వెలుగు వలయంపై ఉంది అని అనుకుందాం ఇప్పుడు ఎంఎన్ దర్పణాన్ని ఎం స్క్రూ సాయంతో ఎక్స్ట్రా ల్యాండ్ అయ్యూ దూరం జరిపినాము అని అనుకుందాం అప్పుడు అడ్డుతీగా ఒక వలయం అనగా ఒక వెలుగు వలయం జరుగుతుంది దీనిని మనం యానిమేషన్లో చూడవచ్చును దీనిని టెలిస్కోప్ సాయంతో మనం గమనించవచ్చును ఇప్పుడు టెలిస్కోప్లో రీడింగ్ ఆర్ వన్ అని అనుకుందాం ఇప్పుడు దర్పణంను జరిపి ఎన్ వెలుగు వలయాలను జరిపినట్లు చేద్దాం వీటిని టెలిస్కోప్ సహాయంతో ఆర్ టూ రీడింగ్ను నోట్ చేయొచ్చు మొత్తం టెలిస్కోప్లో రీడింగ్ ఎక్స్ అనేది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టూ డిఫరెన్స్ ఆర్ వన్ అని రాయవచ్చును ఎన్ వెలుగు వలయాలు జరిగాయి కాబట్టి ఈ ఎక్స్ అనేది ఎన్ ల్యాండా బై టూకు సమానం అవుతుంది దేర్ ఫోర్ ఎన్ ల్యాండా బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పై సమీకరణం నుండి ల్యాండ్ ఈజ్ టు టూ ఎక్స్ బై ఎన్ అని రాయవచ్చును దీనిని ఒకటో సమీకరణం అని అనుకుందాం సమీకరణం ఒకటి అనేది ఏకవర్ణ కాంతిజనకం యొక్క తరంగ ధైర్యము సమీకరణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తర్వాత తెలుగు గమనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు ఈ వీడియో లెక్చర్కి సంబంధించిన నోట్స్ కావాలంటే వీడియో కింద లో లింక్ ఉంటుంది ఆ లింకును క్లిక్ చేస్తే మీరు నోట్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చును థ్యాంక్ యూ